ప్రైజ్ ద లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామమే అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క యూత్ ఫర్ జీసస్ అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మరి మీరందరూ దేవుళ్ళు బలపడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రత్యేకంగా ఈ యొక్క సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ నిమిత్తం మరి భారంగా మనం ప్రార్థన చేద్దాం. మరి మన కుటుంబాలని దేవుడు కాపాడాలని నిజంగా ఈ యొక్క పరిస్థితులు చూస్తుంటే ఎంతో భయాందోళనగా ఉన్నాయి. మరి డిసెంబర్తో అయిపోయింది, మరి అంతా పర్వాలేదు అని అనుకున్నాం, కానీ మరి తిరిగి మరి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి చాలా స్పీడ్గా ర్యాపిడ్గా మరి కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. మరి లాస్ట్ ఇయర్ కంటే, ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా స్పీడ్గా ఉంది. కనుక అత్యవసరంగా మనందరం మరి ప్రార్థనలో గడపాలి, దేవుణ్ణి గోజాడాలి, దేవుని పాదాలు మనం పట్టుకోవాలి. మీ కుటుంబాల్లో ఎవరైతే బాధలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో, మీ యొక్క నైబర్స్, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ బంధువులు, మరి ఇంకా మనకు తెలిసిన వారు నిజంగా చాలామంది మా యొక్క యూత్ ఫర్ జీఎస్ వాట్సాప్ గ్రూప్లో 24 గంటల మరి గొలుసు ప్రార్థన లేకపోతే చైన్ ప్రేయర్ మేము చేశాము. మరి సుమారు 100 మంది మరి కోవిడ్ పేషెంట్స్ నిమిత్తం భారంగా మేము ప్రార్థన చేశాం. పేరు పేరున వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేశాం. ఈ సమయంలో మనం వెళ్ళి వారిని డైరెక్ట్గా కలుసుకునే అవకాశం కూడా లేదు, కానీ మనం చేయగలిగిన గొప్ప పని, గొప్ప సహాయం ఏంటంటే ప్రార్థనా సహాయం. వారి కోసం ప్రార్థన చేసి, ప్రభువా వారి పక్షంగా మేము ప్రార్థన చేస్తున్నాం, వారి సమయంలో ప్రార్థన చేసుకోలేరు నాయన, మేము వారి పక్షంగా మిమ్మల్ని అడుగుతున్నామని దేవుని పాదాలు మనం పట్టుకుందాం. నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వాసం ఉంచుదాం. పరిస్థితులు చూస్తున్నాం, మన చేయి దాటిపోయింది, మరి గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి చాలా స్పీడ్గా ఉంది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ 10 రెట్లు ఎక్కువగా ఉంది. డెత్స్ కూడా భయంకరమైన పరిస్థితి. నిన్న మొన్న వార్తల్లో మనం చూస్తున్నాం, మరి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ లేవని, మరి బయట మరి అంబులెన్స్లో వారిని ఉంచారు, 3 బయటే ప్రాణాలు కోల్పోయారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులంగా మనం ఎలా స్పందించాలి, దేవుని బిడ్డలంగా ఎలా ఈ పరిస్థితిని ఫేస్ చేయాలి, ఎలా దేవుని కోసం మనం ముందుకు వెళ్ళాలి, అసలు ఏం చేయాలి, ఎందుకు ఈ పరిస్థితి అని మనం ఆలోచించడం కంటే దేవుని పాదాలు పట్టుకోవడం తప్ప మనకి వేరే మార్గం లేదు. కనుక ప్రత్యేకంగా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దానికి ముందుగా కొద్దిసేపు, కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడపాలని దేవుని యొక్క ప్రేరణను బట్టి మనం అందరం ఏకమనస్సుతో అన్నీ పక్కన పెట్టి, వేరే ఆలోచనలు పక్కన పెట్టి దేవుని పాదాలు మనం పట్టుకుందాం. మన దేశం నిమిత్తం, భారతదేశం నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. 28 రాష్ట్రాల నిమిత్తం ప్రార్థన చేద్దాం. 9 కేంద్ర పాలిత ప్రాంతాల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. మన విజయవాడ నగరం కోసం మనం ప్రార్థన చేద్దాం. మన ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. అలాగే మన బంధువుల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. మన స్నేహితులు, మనకు తెలిసిన వారు, మన ఇరుగు పొరుగు వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. దేవుని పాదాలు మనం పట్టుకుందాం. ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న మీరు ఎక్కడ ఉన్నవారు అక్కడ మీరు మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే మీరు నిలవబడండి, లేకపోతే కలుమూసుకొని ఏక మనసుతో దయచేసి నాతో కలిసి దేవుని పాదాలు పట్టుకోవాల్సిందిగా మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని కోరుచున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతిని కొందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభువా కోవిడ్ పేషెంట్స్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్లో ప్రభువా అనేక లక్షల కేసెస్ మేము చూస్తున్నాం తండ్రి. ఒక్క రోజుకి 3 లక్షల చిల్లర కేసెస్ మేము చూస్తున్నాం. 3.5 లక్షల మంది భారతదేశంలో ఎఫెక్ట్ అవుతున్నారు నాయన. రోజుకి 2,000 మంది పిట్టల్లాగా రాలిపోతున్నారు తండ్రి. ప్రభువా నీ బిడ్డలంగా మాకు వేరే ఏ అవకాశం లేదు నాయన. మా దిక్కు, మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గం మీరే ప్రభువా. ఆపత్కాలమందు ఆయన నమ్ముకునదగిన సహాయకుడు ప్రభువా. యెషయా, మేము ఎక్కడ ఉన్నారో అక్కడ మా గృహాల్లో ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మేమందరం కలిసి నాయన ఏక మనసుతో నీ వైపు చూస్తున్నాం. మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మా దేశాన్ని క్షమించండి అయ్యా. మా భారతదేశాన్ని ఒక్కసారి మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మా ప్రజల పాపమును క్షమించండి నాయన. యెషయా ప్రభువా, నాయన ప్రభువా, ఈ యొక్క పాపము విస్తారంగా ఉండటం బట్టే ప్రభువా ఈ తెగులును మీరు పంపించారు నాయన. ఈ విషయం ప్రజలు తెలుసుకోవడానికి సహాయం చేయండి. నా జనులు తమ్ము తాము తగ్గించుకొని తమ పాపములను విడిచిపెట్టి నా వైపు తిరిగితే వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తానని 2 దినవృత్తాంతములు 7:14లో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. యెషయా, మా భారతదేశాన్ని స్వస్థపరచండి నాయన. 28 రాష్ట్రాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. 7 కేంద్రపాలిత ప్రాంతాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ప్రభువా ముఖ్యంగా నాయన భారతదేశంలో 50% కేసెస్ మహారాష్ట్రలో ఉన్నాయి నాయన. యెషయా, మహారాష్ట్రను ఒక్కసారి మీరు తాకండి అయ్యా.
మీ దక్షిణ హస్తము మహారాష్ట్రపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. శవాల గుట్టలు ప్రభువా, ఆక్సిజన్ లీక్ అయిపోయి 26 మంది ప్రాణాలు కోల్పోయారు తండ్రి. ప్రభువా ఎంతో భయంకరమైన దినాల్లో మేము ఉన్నాము నాయన. మేము పుట్టినప్పటి నుండి ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ మేము చూడలేదు నాయన. ప్రభువా కేవలం వాక్య ధ్యానం మాత్రమే కాదు, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఈ సందులో విజ్ఞాపం చేస్తున్నాం, మొరపెడుతున్నాం ప్రభువా. మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు ప్రభువా. ప్రభువా మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అలనాడు యెహోషాపాతు చేసిన ప్రార్థన ఈ దినం మేము చేస్తున్నాం. నీవే మాకు దిక్కు అని ప్రభువా. రెండవ దినవృత్తాంతం 20వ అధ్యాయం 12వ వచనంలో నీ వైపు చూశాడు నాయన. ప్రభువా ఈ దినం మీరే మా దిక్కు నాయన. ప్రభువా మీరే ఒక్కసారి కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ఆశా చేసిన ప్రార్థన మేము చేస్తున్నాం తండ్రి. ఆశా చేసిన ప్రార్థన ప్రభువా, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అంటున్నాడు ప్రభువా. యెషయా నిన్నే మేము నమ్ముకున్నాం ప్రభువా. యెషయా రోజుకి 2000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభువా. మా ఆంధ్ర రాష్ట్రంలో అనేక 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు తండ్రి. ప్రభువా ఎక్కువగా యవనస్తులే చనిపోతున్నారు తండ్రి. ఈ సెకండ్ వేవ్లో అనేక మంది యవనస్తులు ప్రభువా. నేను యంగ్ బ్లడ్లో ఉండి చాలా ప్రభువా భవిష్యత్తు ఉన్న యవనస్తులు ప్రభువా. నాయన గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో పరిస్థితి మేము చూస్తున్నాం. మరి డాక్టర్స్తో అడుగుతుంటే ప్రభువా చాలామంది యవనస్తులే చనిపోతున్నారని వారు చెప్తున్నారు తండ్రి. యెషయా మాకు వస్తున్న రిపోర్ట్స్లో బట్టి ఎంతో మేము బాధపడుతున్నాం, వేదనతో ఈ సమయంలో మొరపెడుతున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. ప్రభువా నాయన ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ని చూస్తూ నాయన వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ, వారి బంధువులు కానీ, వారి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు కానీ, వారి స్నేహితులు కానీ ఎవరైనా ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభువా ఆక్సిజన్ లేదు నాయన. ప్రభువా నాయన బెడ్స్ లేవు ప్రభువా. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం. గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది నాయన. ఎస్ఐ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సుప్రీంకోర్టు ప్రభువా ఆదేశించింది నాయన. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువా నాయన మీరు తప్ప మాకు వేరే ఆశ్రయం లేదు నాయన. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు నాయన. నీకు వందనాలు. ఎస్ఐ మీరు జోక్యం చేసుకోండి నాయన. ఒక్కసారి మమ్మల్ని క్షమించండి నాయన. మా పాపములు క్షమించండి. మా ప్రజలు నిజమైన దేవుని తెలుసుకోవడానికి సహాయం చేయండి. నీ వైపు వారు ఆకర్షితులు అవడానికి సహాయం చేయండి నాయన. నీకు వందనాలు. ప్రత్యేకంగా నాయన ప్రభువా హాస్పిటల్స్లో నాయన ఐసీయూలో ఉన్నవారిని, వెంటిలేటర్స్పై ఉన్నవారిని, ఆక్సిజన్ అందక ప్రభువా నాయన ఊపిరి ఆడక ప్రభువా కుట్టుమిట్టాడుతున్న వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నావు నాయన. ప్రభువా ఎప్పుడు మా స్వార్థం, మా ఆత్మీయ జీవితాలు, మేము బాగున్నాంలే అని అనుకోవటం కాకుండా ప్రభువా అలాంటి వారి నిమిత్తం ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభువా ఈ ప్రార్థన టీవీ ద్వారా మేము ప్రార్థిస్తుండగా ప్రభువా నాయన మీరే మా ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్కరు మీరు దర్శించండి నాయన. నీకు వందనాలు. నిన్ను స్వస్థపరచో యెహోవాను నేనే, మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నువ్వు యెహోవా రాఫా గనుక నీకు వందనాలు. నీ హస్తంలో శక్తి ఉంది ప్రభువా. నీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది నీ యొక్క అమూల్యమైన కలువరి సిలువ రక్తం చేత. ప్రతి ఒక్కరిని యేసు నామములో మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. ప్రభువా నైనా ఆక్సిజన్ లేక లేకపోతే నైనా ప్రభువా నైనా వెంటిలేటర్స్ పైన ఉన్నవారిని, ముఖ్యంగా హాస్పిటల్స్లో ఉన్నవారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. యెషయా కావాల్సిన మానసిక, శారీరక, ఆత్మీయ ధైర్యాన్ని వారికి మీరు దయచేయండి నాయన. యెషయా నిన్ను విడువను, ఎడబాయను మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా కనికరించండి ప్రభువా. యెషయా మమ్మల్ని దాటిపోవద్దు తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభువా అనేక లక్షల మంది ప్రభువా, మాకు తెలిసిన అనేక మంది ప్రభువా, వేల మంది, వందల మంది ప్రభువా హోమ్ క్వారంటైన్లో, ఐసోలేషన్లో ఉంటున్నారు తండ్రి. ప్రభువా నాయన, ప్రభువా నాయన, ప్రభువా ఆర్టీపీసీఆర్లో కూడా సరైన రిపోర్ట్స్ రావట్లేదు నాయన. నెగిటివ్ వస్తుంది కానీ చాలామంది పాజిటివ్తోనే ఉంటున్నారు ప్రభువా. ఒక్కసారి హోమ్ క్వారంటైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యెషయా నాయన నీ వైపు మేము చూస్తున్నాం ప్రభువా. నీ కొందనాలు నాయన. వ్యక్తిగతంగా నా విషయంలో, నా భార్య విషయంలో లాస్ట్ ఇయర్ ప్రభువా ఆగస్టులో మరణ పడకలో ఉన్న నన్ను మీరు స్వస్థపరిచారు నాయన. ప్రభువా నన్ను లేవనెత్తారయ్యా. ప్రభువా తిరిగి నీ సేవలో సజీవ సాక్షిగా మీరు నిలబెట్టారయ్యా. నీ కొందనాలు. ప్రభువా నా పట్ల కార్యం చేసిన దేవుడు ప్రభువా. యెషయా పక్షపాతివి నువ్వు కాదు తండ్రి. నీకు వందనాలు నాయన. యెషయా ప్రతి ఒక్కరు మీరు తాకమని ప్రార్థన చేస్తున్నా. మీరు గొప్ప కార్యం చేయండి నాయన. నీకు వందనాలు. వారు తిరిగి లేచి ఆరోగ్యంగా నీ కొరకు సజీవ సాక్షులుగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నావు నాయన.
ప్రభువా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటున్నావు ప్రభువా. మేము నమ్ముతున్నాం తండ్రి నీకు వందనాలు నాయన. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అంటున్నావు ప్రభువా, నీకు వందనాలు. మీ విశ్వాసం ఉంచుతున్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ ప్రోగ్రామ్ని చూస్తూ అలాగే నాయన వారి యొక్క కుటుంబ సభ్యుల నిమిత్తం, వారి బంధువుల నిమిత్తం ఎవరైతే ప్రభువా ఉన్నారో ప్రభువా వారందరినీ పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. యేసయ్యా నీ వంటి దేవుడు లేండి నాయన, నువ్వు ఎంతో ప్రేమ గలన దేవుడు, దయగలన దేవుడు నాయన. అయితే ప్రభువా మీరు అలౌ చేశారు నాయన, మీరు అనుమతించారు తండ్రి. ఎప్పుడైతే ప్రభువా మా ప్రజల పాపం నిమిత్తం మేము ప్రభువా పశ్చాత్తాపంతో నీ పాదాలను పట్టుకుంటామో ప్రభువా, నువ్వు క్షమించే దేవుడు కనుక నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి ఆయన, విడుదలను మాకు దయచేయండి అయ్యా, మా దేశానికి అనుకరించండి ప్రభువా. ఇప్పుడు ప్రభా ప్రపంచ లిస్టులోనే వరల్డ్ లిస్టులో నంబర్ వన్ స్థాయిలోకి వెళ్ళిపోయింది నాయన. ఎస్ఐయా సెకండ్ వేవ్ నుంచి మమ్మల్ని తప్పించండి నాయన, ఈ తెగుల నుంచి మాకు విడుదలను మీరు దయచేయండి నాయన. ఎస్ఐయా మమ్మల్ని ప్రభా ఈ యొక్క తెగుళ్ళు మీరు కట్టడి చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు తండ్రి నీకు వందనాలు. మీరే గొప్ప కార్యం చేయమని నాయన, ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ఎస్ఐ అనారోగ్యంగా ఉన్న యేసు నామములో లేవనెత్తమని ప్రభువా, మీ కార్యాన్ని మీరు జరిగించమని ప్రభువా. అనేక మంది ఆహాకారాలు కన్నీటితో వేదంతో ఉన్నారు నాయన. ప్రభా నిన్న మొన్న చూసిన వీడియోలో ప్రభా నాయన గవర్నమెంట్ హాస్పిటల్స్లో మార్చిరీ ప్రభా మార్చిరీ బాక్సెస్ సరిపోవట్లేదు నాయన. ప్రభా శవాలని కింద పడేస్తున్నారు ప్రభా, ఎక్కడ పాతి పెట్టాలో తెలియని పరిస్థితి ప్రభా. నంబర్ పెరిగిపోతుంది తండ్రి. నాయన ఇప్పటికైనా ప్రభా నాయన నీ పాదాల మీద పట్టుకుంటున్నాం తండ్రి. ప్రభా మమ్మల్ని బట్టి ఒకవేళ ఉంటే అయితే మమ్మల్ని క్షమించండి నాయన, మా దోషములు క్షమించండి, మా ప్రజలు మీరు కనికరించండి నాయన, మా దేశంపై నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా, మా ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు నాశనం చేసుకోండి అయ్యా, మా విజయవాడ నగరం ప్రభువా 20 లక్షల జనాభాను మీ చేతులకు అప్పగిస్తున్నాం, 64 డివిజన్స్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం, ప్రతి ప్రాంతాన్ని మీరు దర్శించండి నాయన, ప్రతి ఏరియాలో మీ కార్యాలు మీరు జరిగించండి. నీ బిడ్డల విశ్వాసుల ప్రార్థనలు, దైవజనుల ప్రార్థనలు ప్రభువా వారి యొక్క కన్నీటిని బట్టి దయతో ప్రభువా మా నగరాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని మీరు స్వస్థపరచమని యేసయ్యా మా ప్రార్థనకు మీరు జవాబిస్తారని విశ్వాసంతో నీ పాదాలు పట్టుకుంటూ ప్రభువా మీరు గొప్ప కార్యాలు మీరు చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మరి వీరందరి కోసం మనం భారంగా ప్రార్థన చేద్దాం. మరి మా దగ్గర ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది, మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఒకవేళ ప్రార్థన చేయాలని కోరినట్లయితే మీ పేరు మాకు తెలియజేయండి. కేవలం మనం చేయగలిగింది ప్రార్థనా సహాయం మాత్రమే, వారి కోసం మొరపెడదాం. మరి చాలామంది వేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు, మరి చాలామంది మరి ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. మరి మార్నింగ్ ఒక ఫోన్ కాల్ వచ్చింది, విజయవాడలో ఎక్కడ బెడ్స్ లేవండి అని, గుంటూరు తీసుకెళ్ళాం మా బాబుని, మరి చిన్న కుర్రవాడు, మరి 30 ఇయర్స్ వయసు, పెళ్ళయింది, ఒక చిన్న బాబు, మరి ఆక్సిజన్ పెట్టారు, ఆక్సిజన్ తీస్తే కిటకిటలాడిపోతున్నాడు, చాలా కష్టం అంటున్నాడంట. కనుక పరిస్థితులు, మరి బయట పరిస్థితులు మనం చూస్తున్నాం, అయ్యో అని జాలి చూపించడం కాదు, న్యూస్ విని అమ్మో అవునంట అదంట ఇదంట అని మాట్లాడుకోవడం కాదు, కానీ రోజుకు ఒక గంట అయినా దయచేసి అందరూ, సంఘ భేదాలు లేవు, మేము ఆ డినామినేషన్ ఈ డినామినేషను అది ఇవన్నీ పక్కన పెడదాం, యేసు నామములు అందరం కలిసి మరి దేవుని బిడ్డలంగా ఇప్పుడైనా మనం ఐక్యత కలిగి మనం దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేద్దాం. దేవుడు తప్ప ఈ పరిస్థితి నుంచి మనకి ఎవరు విడుదలనివ్వలేరు, దేవుడు తప్ప దీనికి సొల్యూషన్ ఏమి లేదు. మరి చాలామంది ఆశ్చర్యపోతున్నారు, ఎప్పుడూ లేదు ఇంత, 2 ఇయర్స్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసాం అయినా ఈ పాండమిక్ని మనం ఫేస్ చేస్తున్నాం, ఇది మళ్ళీ ఇంకో సంవత్సరం పట్టవచ్చు అని చాలామంది చెప్తున్నారు. మరి వ్యాక్సిన్ అయితే అందలేని పరిస్థితి, ఇంకా 100 కోట్ల మందికి ఇంకా వ్యాక్సిన్ అందాలి, 130 కోట్ల జనాభా, ఇంకా 100 కోట్ల పైచిలకు వ్యాక్సిన్ అందాలి. మరి డిసెంబర్ వరకు ఇట్లా చేసినా 70% కంటే ఎక్కువ రీచ్ అవ్వలేమని చెప్తున్నారు. కనుక మరి ప్రార్థన చేద్దాం, మరి నాయకులకు దేవుడు తన జ్ఞానాన్ని ఇవ్వాలని, మరి పరిపాలకులు సరైన రీతిలో నిర్ణయాలు తీసుకోవాలని, మరి ముఖ్యంగా ఇదే ప్రేయర్ పాయింట్గా మనం పెట్టుకొని ప్రతి ఒక్కరూ ప్రతి దినం మరి కేవలం మన అవసరాల నిమిత్తం కాదు, మన ఉద్యోగాలు ఇవన్నీ ఎప్పుడు కామనే, ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కానీ వీటికంటే ముఖ్యంగా మరి ప్రస్తుత పరిస్థితిని మనం ముఖ్యంగా భావించి, ఎమర్జెన్సీగా మనం భావించి ప్రతి ఒక్కరూ మరి రోజుకు ఒక గంట అయినా మీ మీ గృహాల్లో మరి మన దేశ నిమిత్తం, మన రాష్ట్ర నిమిత్తం, మన కుటుంబాల నిమిత్తం, మరి దేవుడు అలనాడు ఇస్రాయేల్ని ఎలా కాపాడాడో, మరి వారి యొక్క ద్వారాలపైన రక్తాన్ని మరి ఉంచినప్పుడు మరి దేవుడు దాటి వెళ్ళాడంట, వారిని కాపాడాడంట. మన కుటుంబాల్ని దేవుడు కాపాడాలి, దేవుడు తప్ప వేరే ఆశ్రయదుర్గం మనకు లేదు. సెకండ్ వేవ్ ఎంత భయంకరంగా ఉందంటే సింప్టమ్స్ లేవు,
ఫస్ట్ వేవ్ లో నాకు కోవిడ్ ఎఫెక్ట్ అయ్యింది, నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, నాకు సింప్టమ్స్ ఉన్నాయి, అన్బేరబుల్ హెడేక్ ఉంది, అలాగే బాగా వీక్నెస్, కళ్ళదిరి కింద పడిపోయాను, చాలా సింప్టమ్స్ నేను చూశాను. కానీ సెకండ్ వేవ్ లో ఎవరికి ఉందో లేదు, ఎవరికి లేదో మనకు తెలియట్లేదు. సో సింప్టమ్స్ కూడా తెలియట్లేదు. దయచేసి జాగ్రత్తగా ఉండండి, దేవుడు చూసుకుంటాడులే. ఇలాంటి వితండవాదం దయచేసి చేయొద్దు. మరి దయచేసి మీ కేర్లో మీరు ఉండాలి. తప్పకుండా మీరు మాస్క్ని మరి మీరు పెట్టుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. అలాగే మాస్క్ పెట్టుకోండి, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించండి, అలాగే శానిటైజర్ మరి దగ్గర పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, నాకు ఇద్దరు చిన్నపిల్లలు అన్నమాట. ఫస్ట్ వేవ్లో పిల్లలకి ఏం రాలేదు, చిన్నపిల్లలకి రాదని చెప్పుకున్నాం. సెకండ్ వేవ్ ఎక్కువగా యవనస్తులు, పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. చిన్నపిల్లలకు కూడా భయంకరమైన పరిస్థితి. మాకు తెలిసిన వారు ఇద్దరు చిన్నపిల్లలు మరి వైజాగ్లో ఎఫెక్ట్ అయ్యి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇద్దరు చిన్నపిల్లలు, 1 ఇయర్ బేబీ 4 ఇయర్స్ బాబు. కనుక దయచేసి లైట్గా తీసుకోవద్దు. ఇది మామూలులే, సంవత్సరం నుంచి చూస్తున్నావులే అనుకోవద్దు. మరి దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి వివేచనతో మనం నడవాలి. మనం భారంగా ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రత్యేకంగా ఈ సమయంలో మరి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని కూడా మరి ఈ వారము అలాగే నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూషన్ దయచేసి చూడండి. ప్రతి శనివారం 9:30 గంటలకు మరి ప్రార్థన టీవీలో, మరి యూట్యూబ్లో, లైవ్లో కూడా ఇదే ప్రోగ్రామ్ మీరు చూడొచ్చు. కనుక ప్రార్థనా టీవీ విజయవాడ అంటే మీరు యూట్యూబ్లో, లైవ్లో కూడా మరి ప్రతి శనివారం 9:30 గంటలకు, ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఈ ప్రోగ్రామ్ని చూడవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడిచ్చిన నడిపింపుతో, దేవుని యొక్క ప్రేరణతో మరి ఒక గ్రంథాన్ని, మనకి అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఏంటి ఈ పరిస్థితి, ఎలా ఫేస్ చేయాలి, అసలు దీనికి ఒక సొల్యూషన్ ఉందా, దీన్ని ఓవర్కమ్ అవ్వగలమా, క్రైస్తవులంగా మన స్పందన ఏంటి, ఎలా స్పందించాలి, ఈ వీటిని ఎలా మనం ఫేస్ చేయాలి అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది. దేవుని వాక్యం తప్ప మనల్ని ఆదరించేది ఏమీ లేదు. దేవుని వాక్యం తప్ప మనకి గైడెన్స్ ఇచ్చేది ఏదీ లేదు. ఇంత పెద్ద దేశము, 130 కోట్ల జనాభా, అనేక వేల మంది శాస్త్రవేత్తలు ఉన్నారు, గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, చదువుకున్న మహానుభావులు ఉన్నారు, మరి ఇంత పాలకులు ఉన్నారు, మనందరం ఏం చేయలేకపోతున్నామే. మెడికల్ స్కాలర్స్ ఉన్నారు, రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, డాక్టరేట్ డిగ్రీలు చేసిన పెద్ద పెద్ద గొప్పవారు ఉన్నారు. ఇంత దేశంలో ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నాము చూడండి. మన చదువులు కానీ, మన జ్ఞానం కానీ, మన పాండిత్యం కానీ, మన డబ్బు ఎకానమీ కానీ, మన ఆర్మీ కానీ, మన సోకాల్ పెద్ద పెద్ద మంత్రులు, అధికారులు కానీ ఏమీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి, నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితుల్లో ఒకే ఒక మార్గం, దేవుడు, దేవుని వాక్యం తప్ప మనకు వేరే మార్గం లేదు. దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనం స్పందించాలి. దేవుని వాక్యం ద్వారా మనం ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్యంలో, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాల్ని సరిచేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎప్పుడు ఏంటో మనకు తెలియట్లేదు. ఈ మధ్య కాలంలో చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను, గత 4 రోజులుగా ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఒక డెత్ న్యూస్ తెలిసిన వారి గురించి. బయట చాలా ఆల్రెడీ జరుగుతున్నాయి కదా, సొంత వారు, తెలిసిన వారు, క్లోజర్ సర్కిల్ చాలామంది, ప్రతిరోజు ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఏంటి ప్రభువా ఈ పరిస్థితి. నిజంగా మనకైతే ఎంతో బాధ, ఆవేదన కలుగుతుంది. కానీ మనం దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడాలి. దేవుని వాక్యం ద్వారా మనం స్పందించబడాలి. దేవుల్లో ఎదగాలి. ఈ పరిస్థితులను బట్టి దేవునికి సమీపస్థలంగా మనం ఉండాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. ఈ వారము అలాగే వచ్చే వారము మరి యోవేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ద బుక్ ఆఫ్ జోయెల్ మరి 66 పుస్తకాల్లో ఈ పుస్తకము చాలా ప్రత్యేకమైనది. పేజ్ నంబర్ 752 ఈ గ్రంథంలోని 3 అధ్యాయాల ద్వారా 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాం. ఈ గ్రంథములో దేవుడు తన ప్రజల విషయంలో ఎలా ఆయన ముందుకు వెళ్ళాడు, ఈ ప్రజలు ఎలా తిరిగి ఆయన దగ్గరకు వచ్చారు, స్పందించారు, ఈ విషయాలు, మొదలగు విషయాలు, చాలా విషయాలు మనం చూడబోతున్నాం. ఇవన్నీ మీరు దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ప్రజల పాపము, 2వది పశ్చాత్తాపము, 3వది దేవుని యొక్క పునరుద్ధరణ. ఒకటేమో పాపము, 2వదేమో పశ్చాత్తాపము, 3వదేమో పునరుద్ధరణ. ఒకటేమో సిన్, 2వదేమో రిపెంటెన్స్, 3వదేమో ఫ్రూట్ఫుల్నెస్ లేకపోతే రెస్టోరేషన్.
మొదలగు విషయాల్ని మనం చూడబోతున్నాం. యోవేలు గ్రంథాన్ని ఒకసారి చూడండి, పేజ్ నంబర్ 752. ఈ యోవేలు గ్రంథాన్ని రాసింది ఎవరంటే యోవేలు అనే చిన్న ప్రవక్త. యోవేలు ప్రవక్త ఎప్పుడు రాశాడంటే బైబిల్ పండితులు చెప్తున్నారు క్రీస్తు పూర్వము మరి 9వ శతాబ్దం అలాంటి మరి పరిస్థితుల్లో ఈ యొక్క పుస్తకాన్ని రాశాడు. చూడండి, ఇప్పటికీ 2900 సంవత్సరాలు అయిపోయింది, 2900 ఇయర్స్ అయింది ఈ యొక్క యోవేలు గ్రంథాన్ని రాసి లేకపోతే యోవేలు పుస్తకాన్ని రాసి. ఇప్పటికీ మనం ధ్యానం చేస్తున్నామంటే వాక్యం ఎంత పవర్ఫుల్లో చూడండి, వాక్యం ఎంత లైవ్లీగా చూడండి. ఈ రోజుకి కూడా మనం అప్లై చేసుకోవడానికి మన ప్రజెంట్ కాంటెక్స్ట్కి ఎగ్జాక్ట్గా సరిపడుతుంది దేవుని వాక్యము. అద్భుతమైనది, మారంది, మార్పు చెందంది, అన్ని సమయాలకు అన్ని పరిస్థితులకు సరిపడినది దేవుని వాక్యం. అందుకే యోవేలు గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. ఈ తెగులు, ఈ పాండమిక్, ఈ పరిస్థితులు, ఈ సెకండ్ వేవ్లో అయితే ఆక్సిజన్ లేదని రాష్ట్రాలన్నీ కొట్టుకుంటున్నాయి, మాకు ఆక్సిజన్ లేదు, మాకు ఆక్సిజన్ లేదు అని. ప్రాణవాయువు కూడా లేదు, ఊపిరి పీల్చుకోవడానికి ప్రాణవాయువు కూడా రాష్ట్రాలకు, గవర్నమెంట్కి లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. బెడ్స్ లేవు, హాస్పిటల్స్లో బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. కొన్ని హాస్పిటల్స్లో ఇద్దరిని పడుకోబెడుతున్నారండి ఒకే బెడ్ మీద. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో యోవేలు గ్రంథము మనల్ని ఎంతో బలపరుస్తుంది. యోవేలు గ్రంథం ద్వారా మనం దేవునిలో బలపడటానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ దినాన జరిగిన పరిస్థితులు చూసినట్లయితే యూదా ప్రజలు వారి గురించి మాట్లాడుతూ యోవేలు ఒక మాట అంటున్నాడు. చూడండి, యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇక్కడ చూడండి, ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? దయచేసి యోవేలు గ్రంథాన్ని ధ్యానం చేయాలంటే బైబిల్ దగ్గర పెట్టుకోవాలి, బైబిల్ చూస్తూ మరి విషయాలు గమనించవలసిందిగా కోరుచున్నాను. అంటున్నాడు, మీ పితరుల దినములలో కానీ ఎప్పుడైనా ఇలా జరిగిందా? మనకు కూడా ఇదే క్వశ్చన్ వస్తుంది కదా, ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీడియా వాళ్ళు ఏదో హడావడి చేసి చెప్తూ ఉంటారు 100 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. అసలు మనకి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఇంత శవాల గుట్టలు సంవత్సరాల తరబడి ఎప్పుడూ లేదేమో. ఇక్కడ చూస్తున్నాం, ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరందరూ చెవియొగ్గి వినండి, ఇలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగిందా? 3వ వచనంలో అంటాడు, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి, వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేస్తారు. ఏం జరిగింది అక్కడ, ఏం జరిగింది మనం చూడబోతున్నాం. 1వ అధ్యాయం 4వ వచనం నుండి చివరి 20వ వచనం వరకు అక్కడ పరిస్థితులు చూస్తున్నాం. యూదా ప్రజలు దేవుని ప్రజలు, యూదా వారు దేవుడు ఎన్నుకున్న జనాంగం. ఇలాంటి ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారు, పూర్తిగా దేవుణ్ణి పక్కన పెట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిపై ఒక గొప్ప ఉగ్రతను, దేవుడు వారిపై ఒక గొప్ప పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం 4వ వచనం, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానివి పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. అక్కడ ఒక గొప్ప లోకస్ స్వామ్ అంటే ఒక మిడతల దండు వారిపై దాడి చేస్తుంది. శత్రువులు ఎలా అయితే దాడి చేస్తారో ఒక దేశం పైన, ఈ మిడతల దండు అంట యూదా ప్రజలపైన దాడి చేస్తుందంట. ఆ దాడి భయంకరమైన దాడి, దాన్ని వివరిస్తాడు ఇంకా చాలా చాలా విషయాలు మనం చూడబోతున్నాం. ఈ పరిస్థితుల్లో మిడతలు వచ్చి దాడి చేస్తున్నప్పుడు ఈ యోవేలు ప్రవక్త ప్రజల్ని హెచ్చరిస్తూ ఒక మాట చెప్తున్నాడు, దీని గురించే మీరు వరి అవుతున్నారే, రాబో ప్రభువు దినము ఇంకా భయంకరంగా ఉండబోతుంది. ఈ పరిస్థితి ద్వారా మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఈ కరోనా వైరస్, ఈ సెకండ్ వేవ్, ఈ పరిస్థితులు, చావులు, శవాల గుట్టలు, కేసులు ఇవన్నీ చూస్తుంటే ఏంటి ఇది జరుగుతుంది అనుకుంటున్నాం. దీనికి మించి 100 లక్షల రెట్లు జరగబోతుంది ఒకరోజు రాబోతుంది. దేవుడు టైం ఇస్తున్నాడు, ఇది జస్ట్ ఒక జర్క్ అంతే, ఇది జస్ట్ ఒక వార్నింగ్ బెల్, ఒక హెచ్చరిక అంతే. రానున్నది ఇంకా భయంకరమైన ఉగ్రత. ఇప్పుడే మనం కంగారు పడితే రానున్న దినాల్లో అప్పుడు తట్టుకోవడం చాలా కష్టం. అందుకే ప్రజలారా మేల్కోండి అంటున్నాడు, ప్రజలారా ఇప్పటికైనా దేవుని తెలుసుకోండి అంటున్నాడు. ఈ ప్రజలు దేవుని మర్చిపోయారు, దేవుని దూరం పెట్టేశారు, దేవుని పక్కన పెట్టేశారు. వారు ఎన్నో కార్యాలు దేవుడు వారి పక్షంగా చేసి దేవుడు వారిని విడిపించి తీసుకువస్తే అవన్నీ మర్చిపోయారు. అలాంటి పరిస్థితులు ఏమంటున్నాడు దేవుడు చూడండి, 1వ అధ్యాయం 5వ వచనంలో, మత్తులారా మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. మత్తులారా, ఆ యూదా ప్రజలు వారికి ఉన్న అలవాటు ఏంటంటే ద్రాక్షారసం బాగా తీసుకుంటారు కదా. ఇక్కడ అన్నాడు ఈ ప్రజలు మత్తు అయిపోయారు, మత్తులారా
చూస్తున్నాం ఈ రోజుల్లో పబ్స్ రెస్టారెంట్స్ అన్నీ నిండిపోయినాయి, జనాలతో నిండిపోతున్నాయి. ఈ సంవత్సరం రోజులు ఏమైనా తగ్గిందేమో కానీ అప్పుడు ముందు వరకు చూడండి, నైట్ 11 12 వరకు యవనస్తులు పబ్బుల్లో బార్ల్లో చిందులేస్తూ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. దేవుడు చాలా కాలం చూశాడు 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 అని ఓర్పు వహించాడు. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే అట్లీస్ట్ దేవుడి బిడ్డలంగా మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి. ఈ బుక్లో ప్రత్యేకంగా 1-2 అధ్యాయాల్లో ఒక మాట చాలా స్ట్రాంగ్గా ఉంది, ఏదేంటంటే కన్నీరు విడవండి, అంగలార్చండి, రోదనము చేయండి, ఉపవాస దినం ఉండండి, ఉపవాసం ఉండండి, రోదించండి, అంగలార్చండి, కన్నీరు కార్చండి. ఈ సమయంలో ప్రత్యేకంగా మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, మత్తు విడవాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏం చేస్తున్నాం మనం? మనం సి విటమిన్ బి విటమిన్ ఫ్రూట్స్ మనం బాగా చూసుకుంటున్నాం, జాగ్రత్తగా ఉంటున్నాం. మాస్కులు మంచిదే కాదంటే చాలా అవసరం. మన గురించి మనం ఎంత బాగా చూసుకుంటున్నామో నశించిపోతున్న వారి కోసము, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారి కోసము, వారి కోసం మనం ప్రార్థన చేయొద్దా? వారి కోసం కన్నీరు కార్చొద్దా? ప్రత్యేకంగా ఈ సమయంలో అంటున్నాడు, ద్రాక్షారసము పానము చేయవారులారా రోదనము చేయండి. వీప్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, రోదనము చేయండి, కన్నీరు విడవండి. మనం దేవుని బిడ్డలంగా ఈ సమయంలో స్పందించాలి. నిజమైన విశ్వాసి ఈ సమయాన్ని చూసి కన్నీరు కార్చుకొని ఉండలేరు. మన కళ్ళ ముందు ఇంతమంది ప్రాణాలు కోల్పోతుంటే, మన సొంత వారు అనేక మంది హోమ్ క్వారంటైన్లో ఉంటే మనం ప్రార్థన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మన ప్రజల పాపముల మరి వారి పక్షంగా వారి పాప క్షమాపణ నిమిత్తం మనం రోదనము చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక్కడ ఒక మాట అంటాడు 6వ వచనంలో, లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదకి వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహపు కోరల వంటివి. లెక్కలేని జనాంగము. కింద ఫుట్ నోట్లో అంటాడు సమూహము, ఒక సమూహం లాగా వచ్చేసిందంట. మిడతల దండు వారిపై దాడి చేస్తుంది, యూదా ప్రజల పైన. వారి పళ్ళు ఎలా ఉంటాయంటే సింహపు కోరల్లాగా ఉన్నాయట, అంత షార్ప్గా. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం చూడలేదు కదా ఇలాంటి పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది, ఆ ప్రజలు ఎలా అయితే దేవుని మర్చిపోయారో, నేటి దినాన మన దేశము మన ప్రజలు సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధిస్తున్నారు. ఈ ప్రజలు వారు దేవుని తెలుసుకోవాలని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఒక దండు వచ్చి వారిని దాడి చేస్తుంది. 7వ వచనంలో అంటాడు, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసినవి, అంజురూపు చెట్లను తుత్తునీయులుగా చేసేవి. అలాగే అంత వ్యవసాయం పంట భూమి అంతా నాశనం అయిపోయిందంట, మొత్తం నాశనం అయిపోయింది. ఒకటేమో తాగుబోతుల గురించి ఇక్కడ మాట్లాడాడు, రెండోదేమో వ్యవసాయకుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు 8వ వచనం చూడండి, పెనిమిటి పోయిన యవనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చుము. పెనిమిటిపోయిన ఆమె ఏం చేస్తుందంటే, యవనురాలు చాలా కొన్ని నెలలు తరబడి కోలుకోవడం కష్టం. యంగ్ ఏజ్లో హస్బెండ్ చనిపోతే భవిష్యత్తు ఏంటో అర్థం కాదు, అంత గాఢాంధకారంగా ఉంటుంది. ఆమె ఎలా అయితే గోనె పట్ట కట్టుకుని అంగలార్చుద్దో అలా నువ్వు అంగలార్చు. పాత నిబంధన కాలంలో ఎక్కువగా మరి వేదంలో ఉన్నప్పుడు విషాదం జరిగినప్పుడు వాళ్ళు చేసే పని అదే. వారు ఏం చేసేవారు, వారి వస్త్రాల్ని చింపుకొని గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తమ తలపై బూడిద వేసుకొని కొన్ని దినాలు అలా అంగలార్చేవాళ్ళంట. ఈ సమయంలో మనం అంగలార్చకుండా ఎలా ఉండగలం? ఇంతమంది మన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతుంటే ఏసయ్యని తెలుసుకోకుండా, సొంత రక్షకునిగా అంగీకరించకుండా, నిజమైన దేవుని తెలుసుకోకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ పోతే పోయింది అయ్యను అనుకోవచ్చు. నిత్య నరకాగ్ని, అగ్ని ఆరదు పురుగు చావదు. ఒక గంట ఆక్సిజన్ అందకపోతేనే ఇట్లా కొట్టుమిట్టాడుతూ మనం చూడలేకపోతున్నాం పరిస్థితులు. జీవితాంతం యుగ యుగాలు వారికి చావు ఉండదు సరికదా, అగ్నిలో మంటలో నిత్య నరకాగ్నిలో వారు ఉంటారు. అప్పుడు మనం హాహాకారాలు పెట్టి అయ్యో అయ్యో మా అంకులు అక్కడ నరకంలో ఉన్నారు, మా ఆంటీ నరకంలో ఉన్నారు, మా బాబాయ్ నరకంలో ఉన్నాడంటే ఉపయోగం లేదు. మనం చేయాల్సిన పని ఇప్పుడే ఇప్పుడే అంగలార్చండి అంగలార్చండి. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్
888-555-6363, 9866-0033-895. God bless you.